పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఆధారంగా జూలై 1వ తేదీ నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిఫైడ్ బిహార్ని అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ లో జేసి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 6.5 లక్షల కార్డుదారులకు 9500 మెట్రిక్ టన్నుల బిహార్ని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు 7 నుండి 72 నెలల పిల్లలకు కూడా వీటిని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. చాలామందిని అడుగుతారు సింధు నువ్వు ఎందుకు అలసిపోవని. నేను చెప్పే సమాధానం ఒకటే, పౌష్టికమైన ఆహారం తీసుకోండి, మీరు కూడా నాలాగే శక్తివంతమైన అనుభూతి చెందుతారు. ఇప్పుడు ఇది మరింత సులభం. ప్లస్ ఎఫ్ లోగోతో పోషక బియ్యం రేషన్ షాపుల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, మధ్యాహ్న భోజన కేంద్రాల్లో పంపిణీ చేయబడుతుంది. ఈ బియ్యం ద్వారా ఐరన్, ఫోలిక్ ఆమ్లం, బి12 విటమిన్లు లభిస్తాయని చెప్పారు. కావున లబ్ధిదారులు ఈ బియ్యంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మనకి ఏలూరు జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కూడా అన్ని రేషన్ షాప్స్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ అండ్ మిడ్ డే మీల్ కింద కూడా మనము పౌర సరఫరాల శాఖ ద్వారా కూడా ఈ రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తూ ఉన్నాము. 1164 రేషన్ షాప్స్ ద్వారా కూడా ఈ రేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మొత్తంగా కూడా 6.5 లాక్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు ఎంటైర్ జిల్లాకి సంబంధించి. మనము దాదాపుగా కూడా 6.5 లక్షల ధాన్యాన్ని, టన్స్ ఆఫ్ ధాన్యాన్ని మనము ఎవ్రీ మంత్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నాము. మనకి రేషన్ షాప్స్ లో ఉండేటువంటి ఏదైతే బియ్యం అనేది పంపిణీ చేస్తున్నామో దాంట్లో ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ ను కూడా మేము ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫోర్టిఫైడ్ రైస్ కూడా మనకు ఇచ్చేటువంటి ఈ రేషన్ బియ్యం లో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మంత్ నుంచి. ఎక్కడైతే మనకి ఉన్నటువంటి మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ లో కానీ ఇవి ఫోర్టిఫైడ్ రైస్ అనేది మనము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటంటే మనకి ఒకటి, మనకి ఐరన్, బి12 ఇవన్నీ కూడా ఏవైతే పోషకాలు ఉన్నాయో ఈ న్యూట్రియన్స్ అన్ని కూడా బ్లెండ్ చేసేసి అవి మనకి ఒక కెర్నల్స్ అనేది ఒక ఫోర్టిఫైడ్ రైస్ గా కూడా అది డెవలప్ చేస్తారు. కానీ ఇప్పుడు మనము అన్ని రేషన్ షాపుల ద్వారా కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్ కి కూడా ఈ నెల నుంచి కూడా పంపిణీ చేయడం అనేది. ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఎలా ఉంటుందంటే మనకి క్వింటాల్ అంటే ఒక 100 కేజీల బియ్యంలో 1 కేజీ ఆఫ్ ద ఫోర్టిఫైడ్ రైస్ అనేది మిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫోర్టిఫైడ్ రైస్ అనేది మనకి తెల్లగా వైట్ గా ఉంటుంది, అంటే చూడటానికి ప్లాస్టిక్ బియ్యం లాగా ఉంటుంది కానీ ప్లాస్టిక్ బియ్యం కాదు. అంటే ఇది ప్రజలకి అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రైస్ ఎప్పుడైతే చాలా వరకు చాలా మంది గంజి అనేది వంచేసి పడేస్తారు, కానీ ఈ బియ్యం ఉన్నటువంటి ఈ ఫోర్టిఫైడ్ రైస్ కలిపినటువంటి బియ్యంలో అదే వాటర్ తో కనుక వండినట్లయితే ఆ పోషకాలు అనేది పోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గనక ఈ బియ్యాన్ని గనక మనం చేసుకున్నట్లయితే ఆ పోషకాలన్నీ కూడా తిన్న వ్యక్తులకి, మనకు ఉన్నటువంటి ఫ్యామిలీకి అంతా కూడా ఆ బెనిఫిట్స్ అనేది, ఆ న్యూట్రియన్స్ అనేది అందటానికి అవకాశం ఉంది.